वरंगल हनमकोंडा में सनसनी फैलाने वाली टीआरएस पार्षद अनीश शेट्टी मुरली की हत्या के मामले में जिला कांग्रेस अध्यक्ष नैनी राजेंद्र रेड्डी को हाईकोर्ट में क्लीन चिट दे दी गई है। नैनी राजेंद्र रेड्डी के खिलाफ आरोप साबित नहीं होने पर हाईकोर्ट ने चार्जशीट से राजेंद्र रेड्डी का नाम हटा दिया है। तेलंगाना वरंगल, नव भारत समाचार से कैमरामैन फिरोज के साथ गोवर्धन जोशी की रिपोर्ट। अंदर की विनायक चवती शुभाकांक्षलु। నేను మీ నాయని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హనుమకొండ వరంగల్ జిల్లా అధ్యక్షుని. ప్రజలందరూ కూడా మట్టి వినాయకుడిని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ స్వామివారి అనుగ్రహాలు పూర్తిగా పొందాలని చెప్పి కోరుకుంటూ, మిత్రులారా, ఈరోజు నిజంగా కూడా పండుగ రోజు, న్యాయం గెలిచిన రోజు, న్యాయం గెలిచిన రోజు. హత్య కేసు నుంచి విముక్తి పొందినటువంటి రోజు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయదేవత నిల్చుంటుందని చెప్పి నిరూపించినటువంటి రోజు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 5 సంవత్సరాల క్రితం అనిశెట్టి మురళి కార్పొరేటర్ గారి హత్య కేసులో అన్యాయంగా అక్రమంగా టిఆర్ఎస్ నాయకులు నన్ను ఇరికించారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో హైకోర్టులో అనిశెట్టి మురళి గారి హత్య కేసులో రాజేందర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని ఇచ్చినటువంటి తీర్పు ఇది. చేయని నేరానికి నన్ను ఇరికించినటువంటి దాంట్లో న్యాయదేవత నిల్చున్నదని చెప్పడానికి అండగా ఉన్నదని, న్యాయస్థానం దేవస్థానంగా నిలిచినటానికి ఇది ఒక ఉదాహరణ. మరి 5 సంవత్సరాల్లో చేయని నేరానికి ఎంత మనోవేదన అనుభవించానో అనేది నాకు, నా కుటుంబ సభ్యులకి తెలుసు. ఎలాంటి సమయంలో ఈ కేసులో నన్ను ఇరికించారనేది కూడా ఆలోచన లేకుండా ఆ సమయంలో నన్ను ఇరికించి ఇంత మనోవేదన గురి చేసినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి విన్నపం చేస్తున్నా. ఇది పద్ధతి కాదు. ఎప్పుడు కానీ రాజకీయాన్ని రాజకీయ కోణంలో చూడాలి, కానీ ఒక అణచివేత దారిణిలో కానీ. మంచి పేరున్నది కదా రాజేందర్ రెడ్డికి, ఇతన్ని కూడా అందుకు లాగాలని ఇట్లాంటి కేసులలో ఇరికిచ్చి మనోవేదన గురి చేయటం ఇది పద్ధతి కాదు, సంస్కారం కాదు, భవిష్యత్ తరాలకు మీరు అందించవలసిన పద్ధతి కాదు.